ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. సో మరిన్ని ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 2017లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దానికి సంబంధించి ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడం అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అయితే దీనికి క్వాలిఫికేషన్ మనందరికీ తెలుసు, సో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై అనేది చేసుకోవచ్చు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. సో అయితే మనకి ఎవరైతే, చూడండి, డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో దీనికి ఆ డిప్లొమాలో నాట్ ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు రిలీజ్ చేసిన ప్రకారం చూడండి, 16/2/2018 మనకి ఈ నోటీస్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, సో ఇట్ ఈజ్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద డిప్లొమా హోల్డర్స్ హూ అప్లైడ్ ఫర్ ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేర్ ప్రొవిజనలీ అడ్మిటెడ్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విత్ కండిషన్ దట్ దేర్ క్యాండిడేట్ విల్ బి రిజెక్ట్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఇఫ్ క్వాలిఫికేషన్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు ద ప్రిస్క్రైబ్డ్ సబ్జెక్ట్స్. ఓకే, సో వాళ్ళు ఒక కండిషన్తో మనకి డిప్లొమాలని అప్లై చేసుకోమని చెప్పారు. అదేంటి అంటే, సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోవచ్చు. సో డిప్లొమా ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారంట. అయితే సో డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్, ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ క్లారిఫై దట్ 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ నాట్ ఈక్వల్ టు ఇంటర్మీడియట్ కోర్స్. సో ఏదైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది ఉందో ఏం చెప్పిందంటే, 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ అనేది ఇంటర్మీడియట్కి ఈక్వల్ కాదు అని చెప్పింది. యాజ్ దెర్ ఈస్ డిఫరెన్స్ ఇన్ సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా కోర్సెస్. సో ఎందుకు డిఫరెన్స్ సేమ్ కాదు అని చెప్పిందంటే, సో సబ్జెక్ట్స్లో ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్, డిప్లొమా సబ్జెక్ట్స్ సిలబస్ డిఫరెంట్ కాబట్టి, సో ఇది సేమ్ కాదు, ఈక్వల్ కాదు అని, ఏదైతే ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా ఈక్వల్ కాదు అని చెప్పింది. సో యాజ్ సచ్ ద డిప్లొమా కోర్సెస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఓకే, సో డిప్లొమా కోర్సెస్ వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ అనేది ఉండదు, వాళ్ళని ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్నా చూపించడం అనేది జరగదు అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సమాచారం. మళ్ళీ ఇలాంటి ఫ్లాష్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి త్వరలోనే విడుదలవుతాయి, విడుదలైన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నెక్స్ట్ డే ఫ్రెండ్స్.